నమస్తే, వెల్కమ్ టు ఆర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గత కొన్ని రోజులుగా నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారు అని ఒక డౌట్ ఉండేది. అయితే ఆయన ఢిల్లీలో ఉండడము, అక్కడ ఆయన అక్కడ పని ఆయన చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూస్ ఏంటంటే, ఆయన విజయవాడకి రాగానే ఏపీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయడానికి సన్నద్ధాలు సిద్ధం చేస్తుంది అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఆయన అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది, అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన పేరు ఉంది దానిలో, అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఉంది. కొత్త కేసుల్లో కూడా ఆయన పేరు ప్రస్తావన ఉంది. ప్రధానంగా రాజధాని స్కామ్లో ఆయన వ్యవహారం ఉంది. ఇతర స్కాముల్లో అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక కేసు ఉంది, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కి సంబంధించి. ఆ కేసులో కూడా ఈయన పేరు ఉంది, లోకేష్ పేరు ఉంది. లోకేష్ మాత్రమే కాదు, అతని స్నేహితుడు కిలార్ రాజేష్ కూడా అరెస్ట్ కావాల్సి ఉంటుంది. అలాగే అచ్చెన్నాయుడు పేరు కూడా ఉంది దీనిలో. అలాగే రాజధాని కుంభకోణం అమరావతికి సంబంధించిన కేసులో నారాయణ పేరు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం. రెండోది, లోకేష్ అరెస్ట్ అవుతాడు అనేది చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడేశారు ఓపెన్గానే. ఈలోపు ఆయన ఢిల్లీ వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళటం, మద్దతు కూడగట్టడం, ఇలాంటి ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే ఆయన పార్లమెంటరీ సమావేశం కూడా, అంటే పార్లమెంటరీ పార్టీ సమావేశం, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి రేపు పార్లమెంట్ ఎన్నిక, పార్లమెంట్ సెషన్ జరుగుతోంది. పార్లమెంట్ సెషన్లో ఏ ఏ బిల్లుల పట్ల ఎలా వ్యవహరించాలి అనే దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి పార్లమెంటు వేదికగా మాట్లాడాలి అనే దానికి కూడా వ్యూహరచన చేశాడు ఆయన. ఆ వ్యూహరచన పూర్తయిన తర్వాత పార్లమెంటు ముందు కొంతమంది ఎంపీలతో కలిసి నిరసన ప్రదర్శన కూడా చేశాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు రాత్రికి ఆయన విజయవాడ కాదు, రాజమండ్రి చేరుకునే అవకాశం ఉంది. రాజమండ్రి చేరుకున్న తర్వాత అరెస్ట్, అంటే కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం రాజమండ్రిలోనే ఉంటున్నారు, విజయవాడలో ఉండటం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు రిలీజ్ అయ్యే వరకు రాజమండ్రిలోనే ఉంటారు. ఎందుకు రాజమండ్రిలో ఉంటారంటే ఆయనకి భోజనము, చంద్రబాబుకు భోజనము, మందులు అవన్నీ వెళ్ళే ఇవ్వాలి, పంపించాలి. కోర్టు ఆదేశం ఉంది, కోర్టు అనుమతించింది ఆయనకి బయట నుంచి ఫుడ్ తెచ్చుకునే అవకాశం కల్పించింది. జనరల్గా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి బయట ఫుడ్ అలో చేయరు, కానీ ఈయనకి కోర్టు అనుమతించింది కాబట్టి అలో చేస్తున్నారు. ఈ కండిషన్లో ఆయన రాజమండ్రి వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉంది. రాత్రికి వెడతాడు ఆయన, ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వెడతాడు. వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆయన కోసం బృందాలు మోహరించున్నాయి, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి అనేది ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయిన రెండో రోజు నుంచి లోకేష్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవుతాడు అనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బాలకృష్ణ గారిని ఓపెన్ చేశారు, ఓపెన్ చేశారు, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన మాట్లాడాడు, మాట్లాడుతూ ఆయన అన్న మాట కూడా, అంటే నేను ఉన్నాను మీరు భయపడకండి అని కేడర్కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే తెలుగుదేశం పార్టీ ఇద్దరు నాయకులు, అంటే పెద్దబాబు చిన్నబాబు అని వ్యవహరిస్తున్నారు, చంద్రబాబు లోకేష్, వీళ్ళిద్దరూ కనుక అరెస్ట్ అయితే పార్టీని ఎవరు నడిపించాలి అనే దానిలో ఒక సందిగ్ధత ఉంది. దాన్ని ఆ బాధ్యత బాలకృష్ణ గారు తీసుకుంటారు అని ఒక ప్రచారం జరిగింది. కానీ నిన్నటి నుంచి కనిపిస్తున్నటువంటి మార్పు ఏమిటంటే బ్రాహ్మణ్ణి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే ఆవిడ క్యాంపెయిన్ని లీడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆవిడ ఎక్స్పోజ్ అయ్యారు, అలాగే ఆవిడ ఇంకో మాట కూడా చెప్పారు, భువనేశ్వర్ గారు బయటకు రారు అని. కనుక బాలకృష్ణ గారికి సినిమాలు ఉన్నాయి, ఆయన భగవంత్ కేసరి కంప్లీట్ చేయాలో, దాంతోపాటు ఇంకొక కమిట్మెంట్ ఉంది ఆయనకి, బాబీ సినిమా 3 నెలల్లో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా పార్టీ బాధ్యతలు భుజానేసుకునే పరిస్థితుల్లో లేడు. అందుకని నారా బ్రాహ్మణే బాధ్యత తీసుకోవాలి. అందులో భాగంగానే ఆవిడ గత 2-3 రోజుల నుంచి నిరసన కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మాట్లాడుతోంది. ఆవిడ
ఆవిడ మాట్లాడటం వెనకాల ఉద్దేశం కూడా ఇదే. ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే ఆవిడ ఎజెండాలోకి వస్తారు, ఆవిడ బాధ్యతలు తీసుకుని ముందుకు తీసుకెళ్తారు పార్టీని. బాలకృష్ణ వీళ్ళందరూ సపోర్టింగ్గా ఉంటారు అంతవరకే. కాబట్టి లోకేష్ అరెస్టుకి ఒకవేళ బృందాలు మోహరించి ఉంటే, అరెస్ట్ చేయక తప్పని భరిస్తే ఏర్పడితే అరెస్ట్ అవుతాడే. చంద్రబాబు నాయుడు గారే అరెస్ట్ అవ్వగలేదు, లోకేష్ అరెస్ట్ అవడా అనే చర్చ లేదు. అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా చేస్తామని చెప్పేశాడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు. చట్టం ముందు ఎవరైనా ఒకటే అన్నాడు ఆయన. ఇంకో అడుగు ముందుకేసి నేనే అరెస్ట్ అయ్యాను అనే మాట అనలేదు. కానీ అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఏది కాదు, ఆయన జస్ట్ ఎంపీ మాత్రమే. అయినా అరెస్ట్ అయ్యాడు. ఆ రోజున ఆయన అరెస్టుకి చంద్రబాబు అరెస్టుకి కొంత వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ ఆయన అరెస్ట్ అయ్యాడు, ఈయన అరెస్ట్ అయ్యాడు. ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఈయనేమో జైల్లో ఉన్నాడు. ఈయన కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు బెయిల్ రేపే ఉంది విచారణ. బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక సందిగ్ధత. కేసు పూర్తి స్థాయిలో కొట్టేయమని కూడా ఒక పిటిషన్ వేశారు, స్క్వాష్ చేయమని ఒక పిటిషన్ వేశారు. దానికి కూడా రేపు విచారణ ఉంది. విచారణ మొదలవుతుంది అని చెప్పింది, కానీ కోర్టు రేపే ఫైనల్ అవుతుందని చెప్పలా. విచారణ వాయిదా పడింది రేపటికి. అది రేపే డెసిషన్ వస్తుందని అనుకోని అక్కర్లేదు, అది ఎన్ని రోజులైనా పట్టచ్చు. విచారణ మళ్ళీ వాయిదా వేయచ్చు, లేదు కొట్టేయచ్చు, బెయిల్ ఇవ్వకపోవచ్చు. బెయిల్ ఇస్తే ఇంకో కేసు పెట్టచ్చు ఆయన మీద. బయటకు రాకుండా చేయడానికి 100 అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో రేపే బయటకు వచ్చేస్తారు, లోకేష్ గారు లోపలికి వెళ్ళరు ఇలాంటివి ఏమీ లేవు. ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే అని ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఎవరైనా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లోకేష్ డెఫినెట్గా అరెస్ట్ అవుతుంది. లోకేష్ ఒకటే కాదు, అచ్చెన్నాయుడు ఉన్నాడు, కిలార రాజేష్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ లిస్ట్లో. నారాయణ గారు ఉన్నాడు, అలాగే అచ్చెన్నాయుడు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ అవ్వరు అని చెప్పడానికి ఎవరి దగ్గర చిట్టాలు లేవు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనేది. దాన్ని బట్టి లోకేష్ డెఫినెట్గా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే. మొన్న బ్రాహ్మణి గారు మాట్లాడారు, సో ఆవిడ చాలా కన్ఫర్మ్ చేసి చెప్పారు, అంటే ఏం జరిగినా సరే మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని. అంటే ఇండైరెక్ట్గా ఆయన అరెస్ట్ అవుతారు అని ఆవిడ ఒక హింట్ ఇచ్చారు, అడ్మిట్ చేశారు అంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఆయన కూడా అడ్మిట్ చేశాడు అరెస్ట్ అవడానికి 4 రోజుల ముందే. ఈరోజు 9 రోజులు అయింది ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి. కాబట్టి ఆయన ముందే చెప్పాడు నేను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని. యాంటిసిపేటరీకి ప్రయత్నం చేయలే ఆయన, ముందస్తు బెయిల్ ప్రయత్నం కూడా చేయలే. అరెస్ట్ అయిపోయాడు అంత స్ట్రైట్ అవే. ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే అసలు అరెస్ట్ చేస్తారా లేదా అని చూడటం కోసం అరెస్ట్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు మిగిలిన కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్తో సహా, కానీ కోర్టు సానుకూలంగా వ్యవహరించేలాగా కనిపించటం లేదు. మీరు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు కాబట్టి, కొత్తగా కస్టడీలో బయట నుంచి తీసుకోవట్లేదు, మీరు ఆల్రెడీ కస్టడీలోనే ఉన్నారు కాబట్టి మీరు వారెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత మీరు బెయిల్ పెట్టుకుని బయటకు వెళ్ళండి అని చెప్తుంది కోర్టు. కాబట్టి ఆయనకి మిగిలిన కేసుల్లో, అంటే పుంగనూరు కేసు, దాంతోపాటు ఈ రాజధాని స్కాము, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసు, ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి కనిపిస్తున్న కేసులు. ఇవి కనిపించని కేసులు వాళ్ళ దగ్గర ఇంకా అనేకం ఉన్నాయి. ఏ క్షణంలో ఏది కావాలంటే దాన్ని బయటకు తీసి లోపలుంచే అవకాశం ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతకాలమైనా జైల్లో ఉంటాడు ఆయన. ఎన్ని కేసులైనా పెడతారు, అది ప్రూవ్ అవుతాయో లేదా అనేది వేరే గొడవ. ప్రూవ్ అవ్వకపోయినా కేసులు పెట్టడం మాత్రం ఆగదు, వరదే. కాబట్టి లోకేష్ కూడా లోపలికి వెళ్తాడు, బయటకు రావటం అంత ఈజీ కాదు.